వన్ మినిట్ ఆగండి సార్. గత 1.5 సంవత్సరం నుంచి చూసుకోకుండా ఏం కాదు, రిక్వెస్ట్ ఇవ్వను జరగదు. టీఎక్ ఎస్పీకి ఇచ్చారు, ఎస్పీ గారికి అసలు ఇవ్వకూడదు అన్నా కూడా ఇచ్చారు. మీడియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కరు కాదు, మీ వీడియోస్ అది యూట్యూబ్ లో మనకు అప్లోడ్ చేసేటప్పుడు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెస్ట్ ఎలా ఇచ్చారంటే మరి తీసుకెళ్ళి ఇచ్చి 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 ఆల్రెడీ మీరందరికీ ఈ 3 సంవత్సరాలు గడిచిన 3 సంవత్సరాల్లో ఏజ్ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. మేమేం ఇక్కడ ఫైట్ చేయడానికి నేను యాజ్ ఎ కోచ్ గా నోటిఫికేషన్ ఎక్కువ రోజులు జరిపితే నాకు హ్యాపీ. నేను అందరి దగ్గర ఫీజు కలెక్ట్ చేసి నేను హ్యాపీగా ఉంటా. కానీ వీళ్ళందరూ బాధ 3 సంవత్సరాల నుంచి చూసి చూసి మాకే ఇబ్బంది అయిపోయి లాస్ట్కి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేసి ఈ పిల్లలను పంపించడం కోసమే సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెస్ట్స్ కలెక్టర్కి ఇచ్చాము, ఎస్పీకి ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, ఎంపీలకు ఇచ్చాము, ప్రజెంట్ గవర్నమెంట్కి, ప్రీవియస్ గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్స్ ఇచ్చాము సార్. ఇంకా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆ డిప్యూటీ కలెక్టర్స్కి కలెక్టర్స్కి అందరికీ ఉన్న మాట దగ్గరలో ఏ ఆఫీసర్ అయితే ఉన్నారో యాక్చువల్లీ ఆర్టీఓ సార్కి ఇవ్వాలో లేదో కూడా నిజంగా వీళ్ళకి తెలియదు. కానీ ఆప్షన్ ఏంటంటే మాకున్న చిన్న సోర్సెస్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని పోగొట్టుకోకూడదని ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరు ఇవ్వడానికి చేస్తున్నాం. అంతేగాని ఎక్కడే కానీ గలాట్లు చేసి వేరే విధంగా చేసేదానికి, ఎందుకంటే ఫర్దర్ వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ పడితే ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు పిల్లలంతా ఎంత సఫర్ అవుతున్నారంటే అసలు సార్ నిజంగా 400 మంది ఉన్న స్టూడెంట్స్ తిరుపతిలో జస్ట్ ఒక్క స్టడీ హాల్లో 400 మంది చదువుతున్నారు, ఇప్పుడు 40 మంది ఉన్నారు. కారణం ఏంటంటే అందరూ అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయారు, ఏదో పని చేసుకొని మనం బతికి తెచ్చాలి. ఇప్పుడు మనకి ఇంకేం ఆప్షన్ లేదు, ఆ తినేదానికి కూడా లేకుండా పేరెంట్స్ ఎన్ని రోజులు సాగేదానికి లేకుండా పోయింది. వాళ్ళు అనుకుంటే ఈ రోజుకి ఈరోజు కోర్టుది హోంగార్డ్ సంబంధించింది జరుగుతూ ఉన్నా కూడా అనుకుంటే ఈవెంట్ జరపచ్చు, కానీ జరపట్లేదు. అందుకోసం ఆ ఈవెంట్ జరపడం కోసం మాత్రమే మా రిక్వెస్ట్ తప్ప వేరే ఏది కాదు సార్. మేమైతే గొడవ చేయడానికి అయితే రాలేదు సార్. We want justice.